हाय हेलो नमस्ते वेलकम टू लवली कुकिंग एंड लाइफ स्टाइल वीडियो लो मेको टू रेसिपीज चूपिंचबोतुन्नानु सोरकाय तो रायता चेसि चूपिंचबोतुन्नानंडी इदी वेसविलो शरीरानिकी चल्लदनानि इस्तुंदी सेकंड रेसिपी डाइट रेसिपी अंडी वेट लॉस चेसुकोवालनुकुनेवारु दीन्नी वीकली 3 टाइम्स చేసుకొని తింటే కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయినట్లయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను 3 వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ దీనిలో పపాయ కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది 1 కప్ సోరకాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అలానే 1/2 కప్ క్యారెట్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోండి 1/2 కప్పు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి కావాలనుకుంటే మీరు పపాయను కూడా సన్నగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఒక కుక్కర్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటిని వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి దాంట్లో వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి మీరు కుక్కర్లో కాదు అనుకుంటే గిన్నెలోనైనా మెత్తగా ఉడికించుకోండి 3 విజిల్స్ లోనే చాలా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుందాం మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకోండి నేను ఇక్కడ పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేస్తున్నాను ఇలా అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్రతో డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది ఈ జీలకర్ర చిటకటబిల్లాడిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలానే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయండి అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి హెల్దీ డైట్ ఫుడ్ రెడీ అయిపోయిందండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలోనైనా తీసుకోవచ్చు అండి ఇది స్టమక్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈజీలీ డైజెషన్ అవుతుంది అలానే దీంట్లో బాటిల్ గార్డ్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఇప్పుడు లౌకిక రాయట అంటే బాటిల్ గార్డ్ రాయట ప్రిపేర్ చేసుకున్నాం దానికోసము సోరకాయని ఇలా పీల్ చేసుకొని పెట్టుకోండి దీన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లోపల వైట్ కలర్లో ఉన్న పార్ట్నంతా తీసేయండి ఈ పార్ట్ను తీసేసిన తర్వాత ఒక గ్రేటర్ సహాయంతో దీన్ని గ్రేట్ చేసుకుందాం మరీ చిన్నగా ఉన్న హోల్స్తో కాకుండా మీడియం సైజులో ఉన్న హోల్స్ ఉన్న గ్రేటర్తోనే గ్రేట్ చేసుకుందాం ఈ మొత్తం సోరకాయని తురుము పెట్టుకున్న తర్వాత ఈ తురుమునంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టి దాంట్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయండి ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుందాం ఈ బాయిల్ అయిన సోరకాయ తురుములో వాటర్ అన్నింటినీ స్టెయిన్ చేసుకుందాం ఈ వాటర్ని కూడా పారేపోయకుండా తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ తియ్యటి పెరుగు 1 కప్పు వరకు వేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం దీంట్లో పుల్లటి పెరుగు యూస్ చేయొద్దు కమ్మటి పెరుగు తీయడితే యూస్ చేయండి మీరు కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను డైట్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి షుగర్ యూస్ చేయలేదు అంతేనండి టేస్టీ టేస్టీ లౌకి రైట రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో ఈ లౌకి రైటాని ప్రిపేర్ చేసుకొని కంపల్సరీగా తీసుకోండి ఇది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది అలానే వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన స్టమక్ అనేది ఉబ్బుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు సో వెయిట్ లాస్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది అలానే
బాయిల్ చేసిన వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో బీట్రూట్, క్యారెట్, బాటల్ గార్డు వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉండి ఫైబరు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా దీంట్లో వాటర్ ఎక్కువగా ఉండి ఎనర్జీని బ్యాలెన్స్లో ఉంచుతుంది. సో దీన్ని హ్యాపీగా తీసుకోండి. నేను ఈ బాయిలింగ్ వెజిటేబుల్స్ అయితే వీక్లీ వన్స్ తీసుకుంటాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.